కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తూ ఉండగా ఐసీయూలో ఇప్పుడు ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆఫ్రికా, లాటిన్ దేశాలు ఇప్పుడు విలవిల్లాడుతున్నాయి. చూస్తూ చూస్తుండగానే రోగుల ప్రాణాలు ఐసీయూలో గాల్లో కలిసిపోతూ ఉండడంతో చికిత్స చేయడానికి కూడా వైద్యులు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం సత్వరం చర్యలు చేపట్టకపోతే అనవసర మరణాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా ఆక్సిజన్ కు డిమాండ్ పెరగడంతో ఇప్పుడు సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయి. దీంతో ఆయా దేశాలు దీన స్థితిలో గడుపుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణతో ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అక్కడి ఆసుపత్రిలో మెడికల్ ఆక్సిజన్ లేమితో విలవిల్లాడుతున్నాయి. ఆక్సిజన్ కొరత వల్ల ఏర్పడే ఈ సంక్షోభం అనవసర మరణాలకు కారణమవుతున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న బ్రెజిల్, నైజీరియా వంటి దేశాల్లో కోవిడ్ ఆసుపత్రిలో అత్యవసర సేవల ఏర్పాట్లు అత్యంత దయనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐసీయూలో అవసరమైన మెడికల్ ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచుకోవడంలో ఆయా దేశాలు విఫలమైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో సరైన సమయంలో వైద్యం అందక కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ ట్రాపికల్ మెడిసిన్ సంస్థ డైరెక్టర్ పీటర్ పియాట్ వెల్లడించారు. ఇక వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నైజీరియాలోను ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పలు చోట్ల బ్లాక్ మార్కెట్లో వీటిని పొందేందుకు రోగుల బంధువులు ప్రయత్నిస్తున్నారని వస్తున్న వార్తలు కలవరపడుతున్నాయి. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వాలు సరైన ఏర్పాట్లు చేసుకోవడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. బ్రెజిల్, పెరూ వంటి దేశాల్లో ఆక్సిజన్ సిలిండర్ల కోసం రోగుల బంధువులు భారీ క్యూలను గంటల కొద్దీ వేచి ఉంటున్నారు. బ్రెజిల్ అనూహ్యంగా పెరిగిన ఆక్సిజన్ వినియోగంపై అక్కడి సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. దాదాపు 130 కోట్ల మంది జనాభా కలిగిన ఆఫ్రికా ఖండంలో కోవిడ్ రోగులకు చికిత్స అందించడంలో మెడికల్ ఆక్సిజన్ అత్యంత కీలకమని ఆఫ్రికా సిడిసిపి డైరెక్టర్ జాన్ కెంగసాంగ్ అభిప్రాయపడ్డారు. కరోనా విజృంభణ కంటే ముందు ఆఫ్రికాలోని దాదాపు 2600 ఆక్సిజన్ సరఫరా కేంద్రాలతో పాటు మరో 69 ప్లాంట్లలో అవసరానికి కంటే సగం కూడా అందుబాటులో లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీంతో నివారించగలిగే అవకాశాలున్నప్పటికీ ఎన్నో ప్రాణాలను కోల్పోవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 10 దేశాల్లో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభణ మొదలైంది. ఈ నేపథ్యంలో కేవలం ఆఫ్రికాలోనే కాకుండా లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లోనూ ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, కాంగో, ఘానా, గాంబియా, కెన్యా, మాలి, తజికిస్తాన్ దేశాలకు నిధులు సమకూరుస్తున్నప్పటికీ ఆయా దేశాల్లో వైద్య సదుపాయాల కోసం ఖర్చు చేయడం లేదు. ఆక్సిజన్ ను కేవలం మైనింగ్ వంటి పారిశ్రామిక ఉత్పత్తిగానే చాలా దేశాలు భావించడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తినట్లు నిపుణులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లలో సరైన టెక్నీషియన్లు, మౌలిక సదుపాయాలు, కరెంటు వంటి వస్తువులు తప్పనిసరి కావడంతోనే వీటిపై అభివృద్ధి చెందుతున్న దేశాలు నిర్లక్ష్యం వహించినట్లు భావిస్తున్నారు. అయితే పలు దేశాల్లో కరోనా మహమ్మారి రెండో దఫా విజృంభిస్తున్న వేళ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ల సదుపాయాలను మెరుగుపరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ
రాజకీయ తాజా వార్తలపై న్యూస్ రౌండ్ అప్ ఇంటర్నేషనల్ ర్యాపిడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. సిరియాపై మళ్లీ అమెరికా దాడులకు దిగింది. ఇరాన్ మద్దతు కలిగిన ఇరాక్ మిలిటెంట్ గ్రూప్ స్థావరాలపై గురువారం రాత్రి అమెరికా వైమానిక దాడులు చేసింది. అమెరికా జరిపిన దాడిలో ఇరాకీ ఉగ్ర సంస్థకి చెందిన పలు స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో 22 మంది మరణించారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ చెబుతోంది. అయితే ఇరాక్ బలగాల అధికారి మాత్రం ఒకరే మరణించారని, పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయని వెల్లడించారు. ఫిబ్రవరి మొదట్లో ఇరాక్ లో అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన రాకెట్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులకు దిగినట్టు అమెరికా వెల్లడించింది. బ్రిటన్ రాచరిక కుటుంబాన్ని వేడి రావడానికి మీడియా పెట్టిన ఒత్తిడే కారణమని ప్రిన్స్ హారీ నిందించారు. బ్రిటన్ మీడియా తమ కుటుంబాన్ని ఊపిరాడనివ్వకుండా చేసిందని, దీనివల్ల ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొన్నారని వెల్లడించారు. అమెరికాలోని సిబిఎస్ ఛానల్లో జేమ్స్ కార్డన్ హోస్ట్ గా నిర్వహించే లేట్ లేట్ షో కార్యక్రమంలో హ్యారీ పాల్గొన్నారు. ప్రజాసేవ నుంచి తానేమీ దూరంగా పారిపోలేదని స్పష్టం చేశారు. నేను ఎప్పుడూ ప్రజల నుంచి దూరంగా పారిపోవాలని అనుకోలేదు, కానీ బ్రిటన్ మీడియా వల్ల ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. నా మానసిక ఆరోగ్యం దెబ్బతింది. అలాంటప్పుడు ప్రతి భర్త ప్రతి తండ్రి ఏం చేద్దామనుకుంటారో నేను అదే చేశాను. నైజీరియాలోని జాంఫారా రాష్ట్రంలోని జంగేబే గ్రామంలో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలపై దుండగులు దాడి చేశారు. ఆపై అక్కడున్న 317 మంది పాఠశాల విద్యార్థినిలను దుండగులు కిడ్నాప్ చేశారు. తుపాకులతో పాఠశాలలోకి చొరబడిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో దుండగులు పాఠశాలలోకి ప్రవేశించినట్టు జాంఫారా సమాచార కమిషనర్ తెలిపింది. కిడ్నాప్ కు గురైన బాలికలంతా 10 నుంచి 13 ఏళ్ల వయసు కలిగిన వారేనని సమాచారం. కిడ్నాప్ కు గురైన బాలికలను రక్షించేందుకు జాంఫారా పోలీసులు నైజీరియా మిలిటరీ జాయింట్ ఆపరేషన్